హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లారు మరి? ఎలా 18th of June ట్యూస్డే మార్నింగ్ 6:30 AM ఇంకా లేవలేదు. ఇగో వీళ్ళు ఇప్పుడే ముఖం కడుకోరా, పిల్లలు ఇప్పుడే లేచి ముఖం కడుకుంటారు. అప్పాస్ బాలుగాడు ఏం చేస్తాం వెళ్దాం. వాయమ్మో ఓర్ నాయను బాలు గట్ల కూర్చుడు ఏమరా, ఏమాయరా, ఈ మూలకు కూర్చున్నాడు రా, ఇది చూస్తురా. సో టపాజ్ బాలుగాడు చూస్తురా మూలకు కూర్చున్నాడు. ఏమాయరా గట్ల కూర్చును లే, మరి బ్రష్ చేసుకుందరా, దెబ్బ దెబ్బరా. ఓ అమ్మో ఊరు నాయనో, నీకేమా, నువ్వు సౌండ్ లేవడుతువి. మా జెట్ మ్యాన్ ఏమో సౌండ్ చేస్తున్నది, ఇటు చూడమ్మా జెట్ మ్యాన్. ఓ అమ్మ నీ బాలు రాయింది, నీ బొచ్చేడికి పోయింది. ఓ అమ్మ మిలిటరీ కటింగ్ చేసిరుగా నేయాన్వికి. సో నేయాన్విక్ అయితే హెయిర్ ఇన్ఫెక్షన్ అయిందనమాట. నేయాన్వికి తలపైన ఇన్ఫెక్షన్ అయింది. యాక్చువల్లీ 1 ఇయర్కి గుండు కొట్టేయాలి కదా, సో కొంచెం లేట్ అయిపోయింది. తాతయ్య చనిపోవడం వల్ల లేట్ అయిపోయింది. సో అందుకనే ఇక హెడ్ పైన మొత్తం ఇన్ఫెక్షన్ అయితే మొత్తం మేమే బొచ్చు కట్ చేసినాం బేబీది, నేయాన్విది. ఓకేనా నేయాన్వి? ఓ హాయ్ అమ్మో ఓర్ నాయనో, మిలిటరీ కటింగ్ ఇటు చూడు బేబీ. అమ్మో ఓర్ నాయనో నేయాన్వి, ఏమాయనే ఏమైంది అమ్మో? సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే డే 3 అనమాట. ఇక మా బేబీ కనయ్య ఇట్రా, కనయ్య బేబీ ఇట్రా. ఇలా డే 3 ట్యూస్డే అనమాట. సో ట్యూస్డే వచ్చేసి వీళ్ళకి స్పోర్ట్స్ యూనిఫామ్ అనమాట. ఇక పిల్లలు చూస్తారా, స్పోర్ట్స్ యూనిఫామ్ వీళ్ళకి పిల్లలకి ట్యూస్డే వచ్చేసి స్పోర్ట్స్ యూనిఫామ్ అంట. సో వీళ్ళ స్పోర్ట్స్ యూనిఫామ్ చూడు ఎట్లా ఉందో. వాయ్ అమ్మ ఓర్ నాయనో, కనయ్య ఎట్లా ఉంది యూనిఫామ్? అక్క దగ్గర నిలబడి పో, అరే కెమెరా ముందర నుంచి ఎందుకు కూడా దాసుకుంటావు. ఎట్లా ఉంది బేబీ యూనిఫామ్, బాగుందా స్పోర్ట్స్ యూనిఫామ్? నీకు కనే బాగుందా? ఓకే లెట్స్ గో. సో వీళ్ళకి నార్మల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా స్కేటింగ్, తర్వాత ఇంకేముంటుంది కానీ స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, మ్యూజిక్, డ్యాన్స్ అంట. అమ్మ ఓర్ నాయన డైలీ ఒక యాక్టివిటీ అనుకుంటా, చూడాలి మరి. ఈ జనరేషన్లో పిల్లల్ని స్కూల్ తీసుకోవాలంటే మీ తంటాలు పడాలి కదా చూడు. వాయమ్మో ఓర్ నాయనో నేను చూడు డ్రెస్, నేను డ్రెస్ ఎట్లుందో మరి కింద కామెంట్ అయితే మెసేజ్ చేయాలా. లంగ్ చేసుకుని వస్తుంది నేను మిలిటరీ కటింగ్ చేసుకొని మొత్తం బాల్ గిట్ల తూకుంది ఆ నేను. వాయమ్మో ఓర్ నాయనో, మా పిల్లల టోపీలు పైన చూస్తాయో అలా, టోపీలు అంట, సాక్స్లు అంట, నాప్కిన్స్ అంట. వాయమ్మో ఓర్ నాయనో, సంసారం బాగానే ఉంది. నడు 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 రా పిల్లలు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక వీళ్ళకి కొత్త టిఫిన్ బాక్సులు అనమాట. ఇక బ్యాగ్లో టిఫిన్ బాక్సులు పెడితే అయితే లేవు. ఇక నువ్వు ఇది కూడా వస్తుంది మధ్యలోకి, ఇది కూడా వస్తుంది పొట్టిది. ఏమేమి పొట్టిదానా, నువ్వు ఇట్లా వస్తావు మధ్యలోకి షరికైతున్నావు. సో ఇగో తన్వీక్ అనమాట, ఇది ఆలివేర్ అని చెప్పి అమెజాన్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 850 ఎంత పడ్డది. ఇక వీనికి కనయ్యానికి ఇంకొకటి టిఫిన్ బాక్స్ సెపరేట్. ఇక చూడు వేసుకో, మెడకేసుకో. ఇగో ఈ మెడకేసుకొని వాళ్ళు ఇట్లా టిఫిన్ బాక్సులు, టిఫిన్ బాక్స్ ఉంటుంది, వాటర్ బాటిల్ ఉంటుంది, 3 types ఆఫ్ బాక్సెస్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా, బాగుందా టిఫిన్ బాక్స్, బాగుందా? ఇగో మళ్ళీ వీటి పైన పేర్లు వీళ్ళకి, ఇగో తన్వి అని తనీష్ అని, ఎందుకంటే సేమ్ ఉన్నాయంట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సేమ్ ఉన్నాయంట బ్యాగులు. మళ్ళీ అలా బ్యాగులు వేసుకొని పోగల అని చెప్పేసి పేర్లు ఇట్లా రాయాలా. ఇలా టోపీలు ఉన్నాయి, ఇగో టోపీలు, ఇగో ఇలా టోపీల పైన కూడా పేర్లు రాయాలా, ఎందుకంటే పిల్లలకి అందరికి సేమ్ ఉంటాయి. మళ్ళీ నాదని చెప్పి తీసేసుకుంటే ముందు జాగ్రత్త, మనం ఇట్లా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్, మనం అన్ని మనమే కేర్ తీసుకోవాలి, లేకపోతే ఇక కొట్లాడుకుంటారు. ఇక ఇక పెట్టుకో టోపీ పెట్టుకోయా, ఇక స్కూల్ టైం అవుతుంది, ఇక టోపీ పెట్టుకో, ఇక మొత్తం టిఫిన్ ఇట్లా చదువుకోరు. ఒకసారి టిఫిన్ ఓపెన్ చేయి బేబీ, టిఫిన్ ఓపెన్ చేయి. ఎన్ని బాక్సులు చూపిస్తాం, నేనేం అవసరం లేదు, ఒకటే ఓపెన్ చేద్దాం. నీది ఓపెన్ చేద్దాం, అది ఓపెన్, నీది ఓపెన్ చేయాలా? సరే నీది వద్దులే బేబీ, వద్దులే, జస్ట్ చూపించకి ఎన్ని బాక్సులు ఉన్నాయి. ఒక్క నిమిషం కానీ. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, దీని లోపల అయితే మనకి 1, 2, 3 బాక్సులు. ఇది తొక్కు పెట్టుకోనికి, ఏదైనా ఒకటి తొక్కు పెట్టుకోనికి, ఇది ఒక వాటర్ బాటిల్, వాటర్ బాటిల్, చెంచాలు. అవి చేతి కానీ ఆ చేతి అగో స్పూన్స్ అంట, వాటర్ బాటిల్ అంట. అగో చూసా బాగానే జోరుదారు ఉంది, అలా నాప్కిన్ కూడా వచ్చింది మళ్ళీ. సో అట్లా ఉన్నది సంసారం, అట్లా ఉన్నది.
ఇలా టిఫిన్ మనకేముంటుండే భయ్, మనకు బుట్టలు పట్టుకొని పోతున్నాయి మనం, లేకపోతే బ్యాగ్లో టిఫిన్ బాక్స్ పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని పోతున్నాయి ప్లాస్టిక్ డబ్బా. ఇలా చూడు ఎట్లానే డబ్బాలు గిబ్బాలు జోడు దారి ఉన్నాయా. సో పిల్లలకి సమ్మర్ హాలిడే హోంవర్క్ ఉందన్నమాట. సో ఇక ఇదేమో కన్నేదన్నమాట. మా నాయన ఇలా చేయాలా, ఇలా చేసుడే ఎక్కువ పని, ఇంకా ఇవన్నీ హోంవర్క్లు కూడా మొత్తం పేరెంట్స్కే ఇస్తురా. అసలు నాకైతే మరీ వరస్ట్ అనిపిస్తుంది, పేరెంట్స్కి ఎందుకు ఇస్తారు హోంవర్క్ నాకు అర్థం కాదు. ఇక చూడు ఇదేమో బేబీకి ప్లాంట్, ప్లాంట్ కూడా కావాలంట వాళ్ళకి. ఈ తొట్టి తొట్టి లేపుకొని పోతున్నావు ఇక మరి బేబీ కోసం, ఇక తప్పదు ఇక మరి బేబీ. ఏంది అన్ని కనిపించారు హోంవర్క్లు మీకు, మీరే వేసుకోవాలి కదా హోంవర్క్లు. సో వీళ్ళు చిన్నపిల్లలు కదా, సో ఏదైనా పేరెంట్స్ చేయాలి. సో పేరెంట్స్ అన్నీ ఇవ్వాలంటే చాలా కష్టం కదా. సో కొంచెం పెద్ద అయ్యాక ఇవ్వాలి, ఇట్లాంటి ప్రాజెక్ట్ వర్క్స్ ఏదైనా ఉంటే కొంచెం పెద్ద అయ్యాక ఇవ్వాలి. అలా ఫిఫ్త్ క్లాస్లో కానీ ఫోర్త్ క్లాస్ తర్వాత కానీ ఇస్తే వాళ్ళంతా వాళ్ళు సొంతంగా వేసుకుంటారు. చిన్న ఉన్నప్పుడు ఇస్తే ఏమవుతుంది, పేరెంట్స్ వాడాలి. పేరెంట్స్కి ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో, సంసారం ఎలా తీయాలంటే ఏడంగా ఎలా తీస్తారు. ఇక మరి ఇక మొత్తం జోడదారిగా అయితే రెడీ అయిపోయారు, టోపీలు ఇట్లా పెట్టారు, టిఫిన్ బాక్సులు, షూ వేసుకురు. వాయమ్మ ఊరు నాయను పెద్ద స్కూలే కాదు. బేబీ చూడు బేబీ, లుక్ హియర్ స్మైల్. థర్డ్ డేనా ఈరోజు స్కూల్, థర్డ్ డేనా? సో ఈరోజు థర్డ్ డే అనమాట. ఈరోజు స్పోర్ట్స్ ఉందన్నమాట స్కూల్లో. సో ఈరోజు నీకు జిమ్నాస్టిక్స్ ఉంది కదా, నీకు ఈరోజు జిమ్నాస్టిక్స్ ఉంది. నీకేముంది ఈరోజు డాన్సా? నువ్వు డాన్స్ చేస్తావా? స్కేటింగ్ అంట కన్నయానికి, స్కేటింగ్ అంట బేబీకి జిమ్నాస్టిక్స్ అంట. చూద్దాం మరి ఈరోజు. ఓకే నీకు కూడా స్కేటింగా బేబీ? వాయమ్మ ఓర్నాయను స్కేటింగ్ అంట. సో ఇక మొత్తానికి అయితే మొత్తం రెడీ అయిపోయారు పిల్లలు. ఇక బండి తీస్తున్నాం, రారీ రారి ఏ రారా పిల్లలు, దబదబా రారి. వాయమ్మ ఓర్నాయను మొత్తం బ్యాగులు మూటలు, అమ్మో సంసారమే కథ వేరేనే ఉందిగా. ఇక ముంగడ మా బేబీ సంచి ఉంది, ఇక్కడి నుంచి రావాలి కదా. కానీ ఒక్క నిమిషం మాకు బాలు గడ ఎక్కుతున్నాడు. టప్పాస్ బాలు, బాలు టప్పాస్ బాలు, టప్పాస్ బాలు అయితే మూట కట్టుకున్నాడు. ఇక మా బేబీ మూట పట్టుకోవాలి. అమ్మో ఓ నాయన ఏం సంసారం రా అయ్యా ఇది. మనం అయితే నడుచుకుంటూ పోతుండే స్కూల్కి, బస్సులలో పోతుండే. ఇక పట్టుకో బేబీ, నీ బాక్స్ పట్టుకో. ఓకే టోపీలు ఇట్లా జోరుదారుగా పెట్టిరుగా. ఇగో బేబీకి ప్లాంట్ ఇది, ఇగో ఇగో చూస్తారు ఇలా ప్లాంట్. ఇగో ఈ ప్లాంట్ చాలా టూ మచ్ అసలు. ఇగో చూడు బేబీ ప్లాంట్ కూడా తీసుకోవతున్నాం, ఇగో కవర్లో పెట్టి తీసుకోవతున్నాం. టొమాటో ప్లాంట్ ఇది, అట్లా ఉంది పరిస్థితి. ఇక పోవాలి, ఇక నడు, ఇక మెల్ల పోవాలి సందులో వాడి. ఇక నడు, ఇక బాయ్ చెప్పు కానీ, మమ్మీకి బాయ్ చెప్పు. బాయ్, టేక్ కేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.